एपी पुरपालक पट्टणाभिवृद्धि शाख स्पेषल चीफ सेक्रेटरी की राजधानी रैतुल सेग तगिलिंदि। प्रति संवत्सरं मे ఒకటి లోగా राजधानी की భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించాలని సిఆర్డీఏ చట్టం చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు। దీనిపై నిన్న మొన్నటి వరకు నిరసనలు తెలిపిన రైతులు ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి సంబంధిత అధికారులపై నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు। అందులో భాగంగా చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మిపై సెక్షన్ 166 ఐపీసీ కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు। వైసీపీ ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలిపై అభ్యర్థనలతో సరిపెట్టుకున్న రాజధాని రైతులు తిరుగుబాటు ప్రారంభించారు। నిన్న మొన్నటి వరకు విజ్ఞప్తులు చేసి అధికారులకు లేఖలు రాసిన రైతులు ప్రస్తుతం అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రత్యక్షంగా ఫిర్యాదులు చేస్తున్నారు। 2019 తర్వాత ఏటికేడు కౌలు ఆలస్యం చేస్తుండడంతో మంగళగిరికి చెందిన ఓ రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆయన అనుబంధ బిల్లులో ఉన్న 2139 మంది రైతులకు మాత్రమే కౌలు చెల్లించారు। మిగిలిన 14 బిల్లుల్లో ఉన్న 23915 మంది రైతులకు నేటికి కౌలు చెల్లించలేదు। కోర్టు తీర్పు తర్వాత కూడా అధికారులు దాన్ని ధిక్కరిస్తుండడంతో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మిపై సెక్షన్ 166 సిఆర్పిసి కింద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చ అంశమైంది। తుళ్ళూరులోని తమ దీక్షా శిబిరం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లిన రాజధాని రైతులు శ్రీలక్ష్మిపై ఫిర్యాదు చేశారు। రాజధాని రైతులు కొల్లిమర్ల సాంబశివరావు పలగాని శ్రీనివాసరావు రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి తుళ్ళూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు। తమకు రావాల్సిన కౌలు చెల్లించకుండా చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న అధికారిని శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు। ఆమె చేసిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిలదీయడం వల్లే తమకు కౌలు నిలుపుదల చేశారని అన్నారు। 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం రైతులకు కౌలు చెల్లింపు కోసం 240 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు। ఆ సొమ్మును విడుదల చేయాల్సిందిగా మే 5నే ఆదేశాలు ఇచ్చారు। అయితే శ్రీలక్ష్మి ఉద్దేశపూర్వకంగానే కౌలు చెల్లించలేదని సెక్షన్ 166 ఐపీసీ కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు। రైతుల్లో కూడా ఒక పక్షపాత ధోరణి కల్పించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం। ఈ విషయంగా సిఆర్డీఏ అధికారులను మేము ప్రశ్నిద్దామని చెప్పి వెళ్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకురండి మేము పరిశీలించాలని చెప్పారు। వారి మీద గౌరవంతో మరి ఇన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా డాక్యుమెంట్స్ అడగకపోయినా ఇప్పుడు కొత్తగా అడుగుతున్నా కూడా దానికి కూడా మేము ఏం మాట్లాడకుండానే వారికి వాళ్ళు అడిగినవన్నీ మేము వాటిని అందించడం జరిగింది। అయినా కూడా ఇప్పటికీ కూడా మాకు తోడు ఇవ్వనటువంటి పరిస్థితి సిఆర్డీఏ అధికారుల మీద, అలాగే మన ఆర్థిక కార్యదర్శి అయినటువంటి శ్రీమతి శ్రీలక్ష్మి గారి మీద కూడా మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। మాకు త్వరితగతిన మాకు ఇవ్వాల్సినటువంటి కౌళ్ళను మాకు అందించాలని చెప్పేసి ఒకవేళ పోలీస్ వారు కంప్లైంట్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా ఈ కంప్లైంట్ని కూడా మేము కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది। నిన్న మొన్నటి వరకు సిఆర్డీఏ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులకు విజ్ఞప్తులు చేసుకున్న రైతులు సమస్యల పరిష్కారం కాకపోవడంతో సంబంధిత అధికారులపైనే వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయిస్తున్నారు। కౌళ్ళేయటం చేత కాకుండా ఏదో అంటారే కొండ గడ్డి మోసామన్నట్టు ఎవరన్నా కొండ నుంచి తీసుకొచ్చి పశువులకు మేత వేసుకుంటా, కానీ నువ్వు కొండలను బెగలగిచ్చి డబ్బులన్నీ ఆ విధంగా ఆగం చేసి వేయాల్సింది కౌళ్ళు వేయకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎవరిని జాతిత్వానికి నువ్వు ఈ రూపంలో వచ్చావు కానీ ఆంధ్ర రాష్ట్రం అంతా సర్వనాశనం చేయడానికి వచ్చావు కానీ నువ్వు ముఖ్యమంత్రి అని పిలవటానికి కూడా ఈ అమరావతి మహిళలకి నోరు కూడా రావట్లేదు। నీ ఇష్టానుసారం చేయొద్దు, ఎవరికే కౌళ్ళు పడతాయి, నువ్వు ఎమ్మటే కౌళ్ళు మట్టికి రాజధాని రైతులకు కౌళ్ళు అప్పచెప్పి నువ్వు నీ పద్ధతులను మార్చుకోమని చెప్పి అమరావతి మహిళగా చెబుతున్నాను। జై అమరావతి, బిల్లు అమరావతి। రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడంలో పాలక పక్షానికి ఎంత పాత్ర ఉందో దానికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో సహకరించిన అధికారులది అంతే పాత్ర। దీంతో రైతులు రూటు మార్చారు। నిన్నటి వరకు నిరసనలు తెలిపిన రైతులు తాజాగా అధికారులపైనే ఫిర్యాదులు చేస్తున్నారు।